హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఈరోజు నా థంబ్నైల్ చూస్తుంటారు కదా, వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నమాట. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. దాంట్లోకి ఆ టాపిక్లోకి వెళ్ళే ముందైతే మీరు నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ని అయితే ఆన్ చేసుకోవట్లేదు అనమాట. పక్కనే బెల్ ఉంటుంది కదండి, అది యాక్టివ్ చేసుకున్నట్లయితే ఆల్ అని కూడా యాక్టివ్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియోస్ కూడా మీకు పెట్టినా కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే, వెయిట్ లాస్ అవ్వాలి అని ఫిక్స్ అయినప్పుడు ఏంటనంటే మనం మెయిన్గా ఏంటంటే ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటే మ్యాక్సిమం మనము 80% దాకా మనము వెయిట్ లాస్ అనేది అయిపోయినట్లే. అలాగే మన మెయిన్ మైండ్ని కూడా మెయిన్గా మనము కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అంటే మనము వద్దు, ఇది వద్దు అనుకుంటే కనుక వద్దు అనేటట్లు మన బ్రెయిన్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి మనము ముందుగా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మెయిన్గా రైస్ అయితే తగ్గించుకోవాలన్నమాట. రైస్ తిని కూడా వెయిట్ లాస్ జర్నీ చెప్పిన వాళ్ళు, చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఏంటంటే, మీరు ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక మెయిన్గా అంటే ఒకేసారి సడన్గా అయితే బాగా ఎక్కువగా అయితే డైట్ అయితే చేసేయకూడదు అనమాట. కొంచెం మెల్లమెల్లగా చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు 5% తింటున్న వాళ్ళు ఏంటంటే 4% అలా తగ్గించుకోవాలి. నెక్స్ట్ మంత్ వచ్చేసి 3% అట్లా కొంచెం తగ్గించుకుంటూ 1/1 అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే నైట్ టైం అయితే రైస్ అయితే అసలు తీసుకోకూడదు, మానేయాలి. అలాగే చిన్న చిన్న ఫ్రూట్స్ తీసుకోవడం, అలాగే సలాడ్స్ తీసుకోవడము, అలాగే ఇంకా స్మూతీస్ ఉంటాయి కదా, స్మూతీస్ తీసుకోవడము, అలాగే ఓట్స్ తీసుకోవడం, ఇట్లాంటివి అయితే చేస్తూ ఉండాలన్నమాట, తినాలి. నేనైతే మ్యాక్సిమం ఒక 6 మంత్స్ దాకా అయితే నేను ఈ వెయిట్ లాస్ అయితే చేశానన్నమాట. నా జర్నీ అదే అనమాట. 6 మంత్స్ అయితే నేను మెయిన్గా అయితే ఇది స్టార్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ అయితే చేశానన్నమాట, డైటింగ్ అనేది చేశాను. చేసిన తర్వాత మ్యాక్సిమం నేను 78 కేజెస్ నుండి 67 కేజెస్ దాకా లాస్ అయ్యానన్నమాట. ఆ వెయిట్ లాస్ జర్నీలో ఏంటంటే నేను మెయిన్గా ఏంటంటే మెయిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ దోశ పూరి అట్లాంటివి అయితే మొత్తం అయితే మానేసాను అన్నమాట. అంటే ఏంటి అనంటే, నా బాడీకి తగ్గట్టుగా నేను వెయిట్ లాస్ అయితే చేశానన్నమాట. కొంతమందికి ఏంటంటే అలాంటివి తిన్నా కూడా ఏమీ అవ్వదు అనమాట. అంటే వెయిట్ గెయిన్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదు అనమాట. నాకు ఏంటనంటే ఇడ్లీ దోశ అలాంటివి తింటే ఏంటనంటే అంటే స్పీడ్గా వెయిట్ గెయిన్ అయితే అయిపోతానన్నమాట. అందుకనేసి నేను ఇడ్లీ దోశలు అట్లాంటివి అయితే ఫుల్గా అయితే మానేసానమాట. మానేసిన తర్వాత వాటి బదులు ఏంటంటే ఓట్స్ తీసుకోవడము, అలాగే మిక్స్డ్ స్ప్రౌట్స్ అయితే తీసుకోవడము. ఇంకొకటి ఏంటంటే, ఓట్స్తోనే రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు అండి. మనము ఒక ఓట్స్తోనే ఇడ్లీ చేసుకోవచ్చు, అలాగే ఉప్మా చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, అట్లు చేసుకోవచ్చు, ఇట్లా చాలా చేసుకోవచ్చు. అలాగే మనం పాల్లో వేసుకుని కూడా ఓట్స్ని ఒక సేమియా లాగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లాంటివి చాలా కూడా చేసుకోవచ్చు ఓట్స్ తోటి. మెయిన్ అంటే మనకి వెయిట్ లాస్లో మనకి మెయిన్ ఎక్కువగా యూజ్ అవ్వేది అని అంటే ఓట్స్ అనే చెప్తాను నేనైతే. నాకైతే చాలా యూజ్ అయినాయి అన్నమాట ఓట్స్ అనేవి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనము కొర్రలు ఉంటాయి కదా, కొర్రలు కూడా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు డైలీ మనం తీసుకునే రైసే కాకుండా అప్పుడప్పుడు కొర్రలు లాంటివి తీసుకోవచ్చు. అలాగే నైట్ టైం అయితే ఎక్కువగా డిన్నర్ టైంలో ఏంటంటే 7 లోపు మనం ఏం తినాలనుకున్నా కూడా 7 లోపు అయితే మనం కంప్లీట్ చేసేయాలన్నమాట. అలా కంప్లీట్ చేసేస్తే ఏంటంటే మనకి తిన్నది ఏంటంటే మనకి అరుగుదలకి అనేది అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. అరుగుదల చేసుకోవడానికైతే మనము ఎక్కువ టైం అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండిపోకుండా ఉంటుంది అన్నమాట. ఫ్యాట్ బర్నింగ్ కూడా మనము ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ అట్లాంటివి కూడా చేస్తూ ఉండాలన్నమాట. నేనైతే వెయిట్ లాస్ చేసుకున్నప్పుడైతే ఎక్కువ గ్రీన్ టీ కూడా తాగేదాన్ని. ఆ గ్రీన్ టీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే మార్నింగ్ లేవగానే ఏంటంటే హాట్ వాటర్ తీసుకోవాలి.
అనిపించింది. నేనైతే హాట్ వాటర్తో పాటు ఒకరోజు హాట్ వాటర్ తీసుకునేదాన్ని, అలాగే హాట్ వాటర్తో పాటు ఏంటంటే లెమన్ అండ్ హనీ వేసుకుని కూడా ఒక్కొక్క రోజు తీసుకునేదన్నమాట. అలాగే ఇంకొక నెక్స్ట్ డే ఏం చేసేదానంటే గ్రీన్ టీ తీసుకునేదన్నమాట. మార్నింగే గ్రీన్ టీ అనేది తీసుకుంది. ఇలాగ 3 డేస్ డిఫరెంట్గా అలా తీసుకుంటూ ఉండేదన్నమాట. ఇంకొకసారి ఒక 4th డే వచ్చేసేమో జీలకర్ర, అంటే నైట్ నానబెట్టుకున్న జీలకర్రని మార్నింగ్ బాయిల్ చేసుకుని ఆ వాటర్ని కూడా తీసుకునేదన్నమాట. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకునేదాన్ని మార్నింగ్ టైం. ఇలాగా ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలాగా చేంజ్ చేసుకుంటూ అయితే తీసుకునేదాన్ని మార్నింగ్ టైం. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాను కదా, అలా తీసుకునేదాన్ని, అంటే ఓట్స్ తీసుకునేదాన్ని ఒకరోజు, అలాగే ఇడ్లీ దోశ అని అలాగని ఓట్స్తోనే దోశలు కూడా చేసుకునేదాన్ని అనమాట నేను. అలాగే ఇంకొక రోజు ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్ కూడా తినేసేదాన్ని. అలాగే 2 ఎగ్స్ కూడా తీసుకునేదాన్ని అనమాట. ఇట్లాంటివి ఏమీ లేకపోతే కనుక ఒక క్యారెట్ అలాగే 2 ఎగ్స్ కూడా తీసుకునేదాన్ని. క్యారెట్ అయితే రాగా తినేయాలన్నమాట. తినేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఆ ఎగ్స్లో కూడా ఏంటంటే ఎల్లో ఉంటుంది కదా, ఎగ్స్ ఎల్లో ఉంటుంది కదా, బాయిల్ చేసిన తర్వాత నేను ఒకటే తీసుకున్నదనమాట ఎల్లో పార్ట్. 2 ఎగ్స్లో నుంచి ఒక ఎల్లో పార్ట్ తీసుకుని ఇంకొకటి అయితే తినేదాను కదనమాట, అలా తీసుకునేదాన్ని. అలాగే లంచ్లో కూడా ఏంటంటే 1 కప్ రైస్, 2 కప్స్ కర్రీ అనేది తీసుకునేదాన్నమాట. రైస్ కూడా 1 కప్పే, మ్యాక్సిమం 1 కప్పే. అలాగే పెరుగు అయితే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండేదన్నమాట. ఇంకా ఏంటంటే మనం డైట్ చేసినప్పుడు ఏంటనంటే పెరుగు కూడా తీసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే వెయిట్ చేయకుండా ఉంటుందన్నమాట. అలాగే స్నాక్స్ టైంలో ఏంటంటే నేను గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తీసుకునేదాన్ని. కాఫీలు టీలు అయితే తగ్గించేసేదాన్ని అనమాట డైట్ చేసినప్పుడైతే. ఇట్లా నా డైటింగ్లో అయితే నేను చేసేదాన్ని అనమాట. అలాగే స్నాక్స్గా ఏమన్నా తినాలి అనిపిస్తే కనుక అప్పుడప్పుడు అనిపిస్తే కనుక ఏమన్నా స్నాక్స్ ఉంటే తినేదాన్ని. లేకపోతే పల్లి చిక్కీ ఉంటుంది కదా, మ్యాక్సిమం పల్లి చిక్కీ అయితే తెచ్చుకొని పెట్టుకునేదాన్ని అనమాట. లేకపోతే నువ్వులు ఉండలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకునేదాన్ని మధ్యాహ్నం అప్పుడు. లేకపోతే బ్రెడ్తో చేసిన స్నాక్స్ ఏమన్నా ఉంటే కూడా తీసుకునేదాన్ని అనమాట. అలాగే ఏంటంటే నేను డిన్నర్ అయిపోయిన తర్వాత ఏంటనంటే పడుకోవడానికి 1 or 2 అవర్స్ ముందు ఏంటనంటే నేను హాట్ వాటర్ అనేది తీసుకునేదన్నమాట. ఈ హాట్ వాటర్ ఏంటంటే మనకి తిన్న ఆహారం అనేది తొందరగా జీర్ణం అవ్వడానికి హాట్ వాటర్ అనేది బాగా వర్క్ చేస్తుంది అనమాట. అలాగే ఒకరోజు హాట్ వాటర్ సేమ్ మార్నింగ్ తీసుకున్న డ్రింక్స్ లాగా గ్రీన్ టీ అయితే తీసుకునేదాన్ని కాదు, అప్పుడప్పుడు తీసుకునేదాన్ని. లేకపోతే చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క వాటర్ తీసుకునేదాన్ని. లేకపోతే 1 స్పూన్ పసుపు 1 గ్లాస్లో కలిపేసుకుని ఆ వాటర్ తీసుకునేదాన్ని అనమాట. లేకపోతే హాట్ వాటర్ తీసుకునేదాన్ని. ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట, నైట్ టైమ్స్ అయితే ఇలా తీసుకునేదాన్ని. అలాగే ఇవన్నీ చేసినా కూడా ఏంటనంటే మెయిన్ మనం ఫుడ్ని ఎంత కంట్రోల్ చేస్తాం, అలాగే మన బాడీని కూడా మనం కంట్రోల్ అనేది చేయాలన్నమాట. అది ఎలా అంటే మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజెస్ చేయాలి, అలాగే ఎక్సర్సైజ్తో పాటు మనం వాకింగ్ కూడా చేయాలన్నమాట. ఇలా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కనుక ఏంటంటే మనకి ఆ బాడీలో ఏంటంటే ఫ్యాట్ అనేది మనకి ఎక్కువ పట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే మనకి బాడీ కూడా ఫ్రీ అవుతుందన్నమాట ఎక్సర్సైజ్ చేయడం అలాగే వాకింగ్ చేయడం వల్ల. ఈ యూజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇలా మనము మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి లైఫ్లో మనము ఎక్కువ వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా మనము ఈ ప్రాసెస్లో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక మనం కంపల్సరీ సక్సెస్ అవుతామన్నమాట. అలాగే నా ఛానల్లో ఇంకా వెయిట్ లాస్కి సంబంధించిన కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉంటాయి. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఇలా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఇలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఓపిక్గా నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరి ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.